ప్రపంచ దేశాలు వ్యాపారాన్ని పండుగలా చేస్తుంటే భారతదేశం వ్యాపారాన్ని దండగలా భావిస్తుందని మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ మంత్రి వడ్డే శోభనాదీశ్వరరావు అన్నారు. ఆచార్య రంగ కిసాన్ సంస్థ ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో జరిగిన రైతు దినోత్సవం మాజీ ప్రధాన చౌదరి చరణ్ సింగ్ 119 జయంతిని పురస్కరించుకొని రంగభవనంలో రైతు దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు పండించిన పంట మార్కెట్లోకి వెళ్ళాక వ్యాపారుల చేతిలో పడి గిట్టుబాటు ధర పలుకుతుందని అదే పంటను రైతు పండిస్తే గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రభుత్వాలు మినిమేషాలు లెక్కించడం దురదృష్టకరమని అన్నారు. పంట పెట్టుబడి నుండి ఇంటికి చేరే వరకు రైతు పడే కష్టానికి వెల కట్టలేమని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో రైతు పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తుంటే దేశీయ మార్కెట్లో గిట్టుబాటు ధర రావడం లేదని అన్నారు. రైతును చిన్న చూపు చూసే ప్రభుత్వాలు పరిపాలించినంత కాలం రైతులను కాపాడే నదుడు ఉండరన్నారు. రైతు ఆలోచించి ఒక్కసారి కాడి పక్కన పెడితే దేశంలో కరువు విలయతాండవం చేస్తుందని ఈ విషయం పాలకులకు ఎందుకు అర్థం కావడం లేదో తెలియడం లేదని అన్నారు. అన్ని పార్టీలు ఒకే గొడుగు కిందకు వచ్చి రైతుకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలని అన్నారు. అలా ప్రశ్నించిన నేపథ్యంలోనే 3 నల్ల చట్టాలు రద్దు అయిన విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి అభివృద్ధి వేదిక అధ్యక్షుడు చుండూరి రంగారావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ రైతు సంఘం అధ్యక్షులు రావుల వెంకయ్య, రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి సింహాద్రి జాన్సీ, పర్యావరణవేత్త కూరగంటి కవిత, రైతు సంఘ రాష్ట్ర కార్యదర్శి ఏర్నేని నాగేంద్రనాథ్, సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి లలిత, రంగా కిసాన్ సంస్థ అధ్యక్షులు చుంచు శేషయ్య తదితరులు పాల్గొన్నారు. అధికారాన్ని పదవిని ఆయన చేపట్టలేదు. కేంద్రంలో వ్యవసాయ ఆహార మంత్రిగా మంత్రివర్గంలో చేరమని స్వయంగా జవహర్లాల్ నెహ్రూ గారు కోరినారని వ్యక్తపరిచారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఆంధ్ర ప్రాంతం విడిపోయి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేదానికి పూర్తి సమయం ముందు రాజకీయ పార్టీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక బలమైన రాజకీయ పార్టీగా ఎదగలేకపోవడానికి చౌదరి చరణ్ సింగ్ గారు రెవెన్యూ మంత్రిగా ఉండి ఉత్తరప్రదేశ్ లో అమలు చేసినటువంటి పంపిణీ ప్రధాన కారణాన్ని మనం చేస్తా ఉన్నాం. అలాగే కేంద్రంలో కూడా ఎన్నో మంచి పనులు ప్రత్యేకించి చెప్పారు. ఈ పొగాకు మీద అత్యంత దీని ద్వారా లక్షలాది మంది పొగాకు పెట్టింది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి రాకి రత్మానం పెట్టి అవమానాలకు గురి చేసేటటువంటి విధానానికి మంగళం ప్రారంభంతో గురించారు. నేను ఆయన కేంద్రంలో ప్రధానిగా ఉండగా విజయవాడ గుంటూరు నగర పరిసరాలలో అప్పుడు సర్పంచ్ పరిధిలోకి ఆ ప్రాంతాలలో వ్యవసాయ భూమిగా ఉన్నప్పుడు కూడా అమ్ముకుంటారు మీదైనటువంటి పరిస్థితులు ఉంది. అప్పుడు ఆయన వెళ్ళి చెప్తే వ్యవసాయ భూమి అంటే రైతులు జేబుల్లో చింతించి డబ్బు పూర్వకంగా ఖర్చు పెట్టినటువంటి డబ్బుకి కుటుంబ సమగ్రులు కూడా కలిపి లెక్కించడానికి ఏటూ చెప్పలేక మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ కూడా యూపీఏ గవర్నమెంట్ కూడా ఆ విధంగా ఇస్తూ వచ్చారు. దాని వల్లనే మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ కూడా ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలలో 600 రూపాయల నుంచి క్వింటాల్ ధాన్యం రేటు దాదాపుగా 1300 రూపాయలు పెరిగింది. కానీ మోడీ వచ్చిన తర్వాత 1900 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు అనేది చూసుకుంటే ఆ రోజున యూపీఏ గవర్నమెంట్ టైంలో 6 ఏళ్లలో 100% జరిగితే ఇతను మా మోడీ గవర్నమెంట్ టైంలో 50% మాత్రమే పెరిగింది. అంటే నికరంగా మనకి ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణము అంటారు. ఆ ద్రవ్యోల్బణాన్ని కూడా ఎక్కడో చూసుకుంటే ఎంత దగా ఎంత అన్యాయం ఎంత
మోసం జరుగుతుందో మీరు గమనించండి. మీకు మాకు చేస్తా ఉన్నా హాయిగా ప్రియ మానస పుత్రుడు గౌతమ్ అదాని ఒక రోజుకు 1000 రూపాయలు లాభం వస్తాడు. మహానుభావుడి అతగానికి మొత్తం దేశంలో ఉన్నటువంటి చౌదరి చరణ్ సింగ్ గారి జన్మదినము 119వ జన్మదినము. మన దేశంలో రైతుల కింద గుర్తింపు ఉంచుకుని ఆ గుర్తింపుతోనే రాజకీయాల్లో ముందరికి వెళ్ళి ప్రధానమంత్రిగా కూడా ఆయన ఏకైక వ్యక్తి చౌదరి చరణ్ సింగ్ గారు. అదే మాట మాట్లాడుకుంటున్నప్పుడు ఇంకొక విషయము ఇంకొక సందర్భము ఇవాళ మనం గుర్తు పెట్టుకోవాల్సింది. చారిత్రాత్మకమైన ఏదైతే రైతు ఉద్యమము దాదాపు ఒక 2 వారాల క్రితము వాళ్ళ మోర్చాలన్నీ ముగించుకుని సింగు బార్డర్ నుంచి టిక్రీ బార్డర్ నుంచి షాజహాపూర్ నుంచి పల్వల్ నుంచి గాజీపూర్ బార్డర్ నుంచి వెళ్ళి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళారు. ఆ ఉద్యమంలో కూడా ఒక పెద్ద విషయం సాధించుకునే రైతులు ఏంటి అంటే, మేము రైతుల కింద పోరాడగలము, మా గుర్తింపు అనేది రైతు గుర్తింపు, రైతుల పరంగా రైతులమై మేము ఈ దేశ విధి విధానాలకి ముందు జరిగే చర్చల్లో మా భవిష్యత్తు ఎట్లా ఉండాలి మేమే తెలుసుకుంటాము అని చెప్పి వాళ్ళు ఒక్క నుంచి దాన్ని చూపెట్టగలిగారు. ఉద్యమం చేసుకునే శక్తి ఉంటే కనుక అందరూ రాజకీయాలకి అతీతంగా రైతు అనే ఒక ఐడెంటిటీ తోటి కనుక పోరాడగలిగితే ఏ పార్టీ రైతన్నా కానీ సాధించుకోగలము ఈ ప్రజాస్వామ్యంలో అని చెప్పి వాళ్ళు ఏదైతే ఒక గుర్తింపు తెచ్చారో ఆ గుర్తింపు అనేది మీరు ఆ రైతు ఉద్యమంలో 6 డిమాండ్లు పెట్టుకుని వాళ్ళు మొదలుపెట్టారు. డిమాండ్లు అన్నీ సాధించుకున్నారా లేదా అని చెప్పి ఆ ఉద్యమానికి మీరు పేరేజ్ వేసినట్టయితే కనుక అయ్యో కొంచెం తక్కువ పడిపోయింది ఈ ఉద్యమంలో అన్ని డిమాండ్లు ఇంకా సాధించుకోలేకపోయారని అనిపించచ్చు. కానీ అలాగే భారతదేశంలోనే రైతాంగాన్ని సంఘటించడం కోసం కృషి చేసినటువంటి ఆచార్య ఎన్జి రంగా స్వామి సహజానంద సరస్వతి వారిద్దరు కూడా స్వాతంత్రం రాకముందు భారతదేశంలో రైతాంగాన్ని సంఘటితం చేయటం కోసం అఖిల భారత కిసాన్ సభ అనేది 1936లో తొలిసారి రైతులకి ఒక సంఘం ఉండాలని చెప్పి గుర్తించి దానికి ఫౌండర్ జనరల్ సెక్రటరీగా రంగా గారు, అధ్యక్షులుగా స్వామి సహజానంద సరస్వతి గారు ఇక్కడ కూడా వేదిక మీద వాళ్ళ పేర్లు మనం చూస్తా ఉన్నాం. అలాంటి రంగా భవనంలో ఈరోజు చౌదరి చరణ్ సింగ్ 119వ జయంతి ఉత్సవాన్ని మనం జరుపుకుంటాం. మరి ఆ రోజు పెద్దలు రంగా గారు, స్వామి సహజానంద సరస్వతి గారు, చౌదరి చరణ్ సింగ్ గారు ఈ దేశంలో రైతులకి, రైతు బిడ్డలకి, రైతన్నలకి మేలు జరగాలి, రైతుల కోసం సంక్షేమ కార్యక్రమాలు అమలు జరపాలి, అందరికీ తిండి పెట్టేటువంటి రైతు, అందరికీ పట్టనిచ్చేటువంటి రైతు, ప్రతికి పట్ట కట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అన్నాడు. వాళ్ళు ఏ ఆశల కోసం ఈ సభకి మనకి మొత్తం భారతదేశంలోనే ఒక నేపథ్యం ఉంది. అదేమిటంటే మోడీ గారు చాలా నిరంకుశత్వంగా 3 నల్ల చట్టాలని ఆ పార్లమెంట్లో ఆమోదించి ఈ 3 నల్ల చట్టాలు రైతులకు దేశానికి చాలా ఉపయోగం అని చెప్పి ప్రకటించారు. చాలా నిరంకుశంగా ఆ చట్టాలను ఏ విధంగా తీసుకొచ్చారో మనందరికీ తెలిసిందే. అయితే సంవత్సర కాలం నిరంతరాయంగా శీతాకాలంలో కాకుండా వర్షాకాలం కాకుండా చలికాలం అన్ని కాలాలను 530 సంఘాలు కలిపి కిసాన్ మోర్చా సంఘటన అనేటువంటి సంఘం కింద వివిధ రకాలైనటువంటి పార్టీలు, వివిధ రకాలైనటువంటి భావాలు అందరూ కలిసి ఈ 3 నల్ల చట్టాలను వ్యతిరేకించాలనేటువంటి ఒకే లక్ష్యంతో మొత్తం కిసాన్ సంయుక్త మోర్చా తరఫున జరిగినటువంటి ఈ పోరాటం అనేది ఆందోళన.
ఓకే ఓకే రెమండస్ రెమండస్ ఓకే సార్ సార్ అవరు